Yes, friends and parents, welcome to Prasthanam. JEE 2023 lo ee roju manam prasthapinchukuntunnatundi amsham mari koddi rojullo inkoka 5 6 days lo advanced exam undi chivari ankaniki last over chivari balls daggara chasing jarugutunnatundi vidhanga undi ippudu meeru aa dashalo unnaru. ఇంతవరకు చేసిన ప్రయాణం ఒకెత్తు, ఈ చివరి నాలుగు రోజులు మీరు చేసేటటువంటి ఫోకస్డ్ ప్రయాణం ఒకెత్తు. ఈ వీడియోలో అసలు అడ్వాన్స్డ్కి క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది, ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇంతకుముందు సంవత్సరాలలో ఎలాంటి వరవడి ఉంది, గత సంవత్సరం ఈ సంవత్సరం, ఈ విషయాల్ని ఒక్కసారి కొద్దిగా విశ్లేషించుకుందాం. మనకు కొంత మోటివేషన్గా కాన్ఫిడెన్స్గా కూడా అనిపించేటటువంటి అంశాలు ఏమైనా దొరకొచ్చు. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. మీరు మీ అడ్వాన్స్డ్ గురించి సీరియస్గా ఏ పద్ధతిలోనైతే ఇంతవరకు మీరు ప్రిపేర్ అవుతున్నారో, మీరు కోచింగ్ సెంటర్కి వెళ్ళారో, కాలేజీలో కోచింగ్ తీసుకుంటున్నారో, సెల్ఫ్ స్టడీ చేస్తున్నారో, మీరు రిపీటర్స్గా ఉన్నారో, ఫ్రెష్గా ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్నారో, బట్ యూ హ్యావ్ సమ్ ఐడియా అబౌట్ ద స్టైల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ దిస్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్, ప్యాటర్న్ ఆఫ్ దిస్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్, టూ పేపర్స్, దాంట్లో మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అందులో ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ మార్క్స్ ఉండే సెక్షన్స్, కొన్ని ఏమి అలా నెగిటివ్ మార్క్స్ లేని సెక్షన్స్, కొన్ని మోర్ దాన్ వన్ ఆన్సర్ ఉండే క్వశ్చన్స్, ఇట్లా డిఫరెంట్గా మీకు ఐడియా ఉంది. పూర్తిగా మీకు ఐడియా ఆల్రెడీ ఏ డైరెక్షన్లో, ఏ పద్ధతిలో మీరు ప్రిపేర్ అవుతున్నారో, ఏ గైడెన్స్లో ప్రిపేర్ అవుతున్నారో, ఏ మెటీరియల్ అయితే ఫాలో అవుతున్నారో, దాన్నే మీరు ఇంకా 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 డీప్గా ప్రిపేర్ అవ్వండి. చాలా జాగ్రత్తగా మీరు అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి అన్ని సబ్జెక్ట్స్లో క్వాలిఫై అవ్వాలి, రెండు పేపర్లలో క్వాలిఫై అవ్వాలి, ఇలా ఉంటుంది. ఇందులో జనరల్ వాళ్ళకి మళ్ళీ కేటగిరీ వైజ్డ్గా ఈ క్వాలిఫై కట్ ఆఫ్ డిఫరెంట్గా ఉంటుంది, అది కూడా మీకు ఐడియా ఉంటుంది. మీరు క్వాలిఫై అయ్యి ఎక్కడైతే మీకు పట్టుందో అక్కడ మీరు కొంచెం స్కోర్ పెంచుకోగలిగితే కనుక మీకు ఐఐటీలో సీట్ వస్తుంది. ఐఐటీ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఈజ్ వెరీ టఫెస్ట్ ఎగ్జామ్, మోస్ట్ డిఫికల్ట్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ ని ఆర్గనైజ్ చేసేటటువంటి ఎవ్రీ టైం ఒక్కొక్క ఐఐటి కాలేజ్ ఆర్గనైజ్ చేస్తుంది ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్. ఈసారి జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ని ఐఐటి గౌహతి ఆర్గనైజ్ చేస్తుంది, కండక్ట్ చేస్తుంది. గత సంవత్సరం చేసినప్పుడు ఆ ఐఐటి ఒక ప్రొఫెసర్ చెప్పినటువంటి మాట అర్థం ఏంటి అంటే, ఈ ఐఐటి కోసము, ఎంట్రన్స్ కోసం జరిగే ఈ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఇది బెస్ట్ పిల్లల్ని సెలెక్ట్ చేసుకోవడానికి, సెలెక్ట్ చేయడానికి కండక్ట్ చేసే ఎగ్జామ్ లా ఉండట్లేదు, ఇది అంతా కూడా అందరినీ ఎలిమినేట్ చేసేటటువంటి విధంగా, హౌ టు ఎలిమినేట్ అనే విధంగా ఎగ్జామ్ కండక్ట్ ఉంటుంది, కానీ ఎగ్జామ్ ప్రొసీజర్ ఉంటుంది, కానీ హౌ టు ఫైండ్ ద బెస్ట్ అనేలాగా ఉండట్లేదు. అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఎలిమినేట్ చేస్తే కూడా మరి మిగిలే వాళ్ళంతా బెస్టే కదా అని అనుకోవచ్చు. అలా దానికి, అలాగే అందరూ బాగా రాస్తే అందులో ద బెస్ట్ను తీయడానికి చాలా తేడా ఉంది. సో ఆ విధంగా అంటే ఒక అంత టఫెస్ట్గా ఎలిమినేషన్ చేయలేని విధంగా, ఎవరు చేయలేని విధంగా ఉండే విధంగా ఈ ఎగ్జామ్ను కండక్ట్ చేస్తున్నారు. మీరు దానిలో ఉండేటటువంటి ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి, అంటే ఎన్ని క్వశ్చన్లు కరెక్ట్ అవ్వాలి, ఏ సెక్షన్లో నెగిటివ్ ఉంది, ఎక్కడ నెగిటివ్ లేదు, ఈ విషయాలు కనుక మీరు పట్టుకొని క్వాలిఫై అవ్వగలిగిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర మీరు ఏదో ఒక సబ్జెక్ట్లో, ఏదో ఒక టాపిక్ దగ్గర మీరు రెండు క్వశ్చన్లు ఎక్కువ కనుక చేసేసినట్లయితే మీకు స్కోర్ పెరిగిపోతుంది. స్కోర్ పెరిగితే ర్యాంక్ వచ్చేస్తుంది, ర్యాంక్ వస్తే ఐఐటీలో సీట్ వస్తుంది, అలా ఉంటుంది. ఒకసారి అసలు ఈ సంవత్సరం ఎంతమంది ఎన్రోల్ చేసుకున్నారు, గత సంవత్సరం ఎంతమంది ఎన్రోల్ చేసుకున్నారు, క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది, ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది, గత సంవత్సరం ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు లేదా అపియర్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేటటువంటి విషయాలు ఒకసారి మనం చూద్దాం. ఇది లాస్ట్ ఇయర్ 2022లో క్వాలిఫై అయ్యింది 2,50,000 అని మనకు తెలుసు. ప్రతి సంవత్సరం మెయిన్స్లలో టాప్ కేటగిరీ వైజ్గా కూడా కట్ ఆఫ్ తీసేసి ఎవరి రిజర్వేషన్ ఎంత అని అంత ప్రకారంగా ఏ కేటగిరీలో ఎంతమందిని ఐడెంటిఫై చేయాలా, క్వాలిఫై చేయాలా అనే బేస్ మీద 2.5 ల్యాక్ స్టూడెంట్స్ని
జేఈ అడ్వాన్స్డ్ కోసం క్వాలిఫైడ్ గా డిసైడ్ చేస్తారు. పోయిన సంవత్సరం 2.6 అంటే 2,60,000 ఒక 10,000 ఎక్స్ట్రా అవకాశం ఇచ్చారు. కోవిడ్ బ్యాచ్ కదా, కొంచెం అవకాశం లేదు, ఎక్కువ మందికి అవకాశం ఇద్దామని 2,60,000 స్టూడెంట్స్ ని క్వాలిఫై అయినట్టుగా ప్రకటించారు, క్వాలిఫై చేస్తారు. 2,60,000 లో ఎగ్జామ్ కి అటెండ్ అయినటువంటి వాళ్ళు, రిజిస్టర్ చేసుకుని ఆ తర్వాత ఎగ్జామ్ కి అటెండ్ అయినటువంటి వాళ్ళు ఎంత మంది అంటే 1,55,538, అంటే ఆల్మోస్ట్ 1,05,000 మంది వరకు ఎగ్జామ్ జేఈ అడ్వాన్స్డ్ అటెండ్ కాలేదు. 1,55,538, 1,55,000 అనుకోండి, 1,56,000 అనుకోండి, అంతమంది ఎగ్జామ్ అపియర్ అయ్యారు. అంటే ఆల్మోస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళల్లో 61.5% స్టూడెంట్స్ మాత్రమే జేఈ అడ్వాన్స్డ్ అపియర్ అయ్యారు లాస్ట్ ఇయర్ అపియర్ ఫర్ ఎగ్జామ్. దీనిలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, 1,55,500 మంది రాస్తే క్వాలిఫై అయిన వాళ్ళు 40,712 మంది మాత్రమే, నాట్ ఈవెన్ 1/3, ఇంకా అంతకంటే తక్కువ, 30% అట్లా. 40,712 మాత్రమే క్వాలిఫై అయ్యారు. అంటే ఆ లాజిక్ ను పట్టుకోలేదు. ఏ సబ్జెక్ట్ లో ఎలా, అన్ని సబ్జెక్టులలో పాస్ అవ్వాలి అంటే ఆ మినిమం కట్ ఆఫ్ దాటాలి, ఇది ఉంది కదా, దాన్ని సరిగ్గా చేయలేకపోవడం వల్ల ఇంతమంది, మోర్ దాన్ 1,10,000-15,000 స్టూడెంట్స్ క్వాలిఫై కాలేదు. ఓన్లీ 40,712 ఆర్ 41,000 అప్రాక్సిమేట్లీ క్వాలిఫైడ్. ఇందులో 34,196 స్టూడెంట్స్ బాయ్స్ నుంచి అయ్యారు. 6,516 మంది గర్ల్స్ క్వాలిఫై అయ్యారు. గర్ల్స్ కొంచెం జాగ్రత్తగా గమనించాలా, గర్ల్స్ వీళ్ళకి సూపర్ న్యూమరీ కోటా కూడా ఉంటుంది. మామూలుగా వీళ్ళు అన్ని కేటగిరీల్లో జనరల్లోనూ పిడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వేషన్ ఎట్లాగూ ఉంటుంది, ఆ కేటగిరీలోకి వెళ్ళిపోతారు. అదనంగా వీళ్ళకి సూపర్ న్యూమరీ కూడా ఉంటుంది, అందులోనూ కూడా వెళ్తారు. ఇంత తక్కువ మందే క్వాలిఫై అయ్యారు. చూస్తున్నారా, ఇంతమంది 40,700 మంది రాస్తే 6,516 మంది గర్ల్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు. అఫ్కోర్స్ ఇందులో ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు తక్కువ మంది ఉండొచ్చు. ఓకే, బాయ్స్ ఇంతమంది. ఇది 2022కు సంబంధించి 2,60,000 మంది క్వాలిఫై అయితే 1,55,000 మంది మాత్రమే ఎగ్జామ్ రాస్తే అందులో 40,712 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. అందులో బాయ్స్ 34,196 అయితే గర్ల్స్ అయితే 6,516. అంటే క్వాలిఫై అయితే మీరు అంటే ఛాన్సెస్ ఆర్ మోర్. ఎన్ని సీట్లు ఉన్నాయి, 23 ఐఐటీలలో 16,053 పై చిలుకు సీట్లున్నాయి. ప్రతి సంవత్సరం ఐఐటీలలో కొన్ని కొన్నిసార్లు ర్యాంకులు టైఅప్ అయినప్పుడు ఏదో విధంగా ఐఐటీకి పవర్స్ ఉన్నాయి, అటానమస్ యూనివర్సిటీ సిబి. కొన్నిసార్లు వాళ్ళు ఒక్కో సెక్షన్ లో ఎంతమందిని తీసుకోవాలనే దానికంటే ఇద్దరు ముగ్గురు ఎక్కువ మందిని కూడా తీసుకునేటటువంటి అవకాశము ఐఐటీలకు ఉంది. అవి తీసుకోగలిగే నిర్ణయం చేసుకునేటటువంటి అధికారం వాటికి ఉంది కాబట్టి ఇంతమంది కంటే ఎక్కువ కూడా తీసుకుంటారు, తీసుకున్నారు. సో మీరు చూడండి, ఇంతమంది క్వాలిఫై అయితే 40,000 మంది, 16,053 మందికి సీట్లు ఉన్నాయి అన్ని రకాల గ్రూపులలో. అంటే ఎంత ఛాన్స్ ఉంది చూడండి, క్వాలిఫై అయితే చాలా వరకు అవకాశం ఉంది. సో ఇది ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ సంవత్సరానికి వద్దాం, 2023 ఎంతమంది క్వాలిఫై అయ్యారు, 2.5 లక్షల మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు, 2.5 లక్షల. ఇందులో బాయ్స్ 1,90,000 మంది, 1.9 లక్ బాయ్స్ క్వాలిఫై అయితే 60,000 మంది గర్ల్స్, అంటే గర్ల్స్ చాలా తక్కువ మంది క్వాలిఫై అయ్యారు అడ్వాన్స్డ్ కోసం. 2.5 లక్షల మందిలో 60,000 మంది మాత్రమే గర్ల్స్ క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు ఎన్రోల్ చేసుకున్నటువంటి వాళ్ళు, రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అడ్వాన్స్డ్ కోసం 1,95,000, అంటే సుమారుగా 2 లక్షలు, అంటే 55,000 మంది అర్హత ఉన్నా కూడా వాళ్ళు ఎన్రోల్ చేసుకోలేదు. 1,95,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న దాంట్లో మనం అనుకున్నాం కదా, బాయ్స్ 1,90,000 మంది క్వాలిఫై అయితే 1,46,000 మంది బాయ్స్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గర్ల్స్ 60,000 మంది క్వాలిఫై అయితే 44,000 మంది గర్ల్స్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇంకా వీళ్ళు రేపు ఎంతమంది రాస్తారు, డౌట్.
కొంతమంది రాయకుండా కూడా ఆగిపోతారు కొంతమంది మార్నింగ్ పేపర్ రాస్తే సరిగా రాయలేదంటే ఆఫ్టర్నూన్ పేపర్ రాయరు కొంతమంది మొత్తము రాయరు అంటే రేపు ఈ 1.95 లక్షల లో రాసే వాళ్ళు ఎంత మంది మళ్ళీ మొత్తానికి 76% ఆఫ్ స్టూడెంట్స్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు మళ్ళీ రిజిస్టర్ చేసుకున్నారు అంటే దిస్ ఇస్ ఏ గుడ్ సైన్ గుడ్ నెంబర్ దీంట్లో 44,000 మంది గర్ల్స్ ఉన్నారు గర్ల్స్ బాగా గమనించాల్సిన అవసరం ఉంది ఈ 44,000 మంది గర్ల్స్ కొంచెం సీరియస్ గా ఫోకస్ చేసినట్లయితే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఐఐటీలోకి వెళ్ళడానికి ఇది నేను ఇంతకు ముందే చెప్పాను 23 ఐఐటీలు మనకి ఇండియాలో ఉన్నటువంటి వాటిలో మొత్తం అన్ని రకాల సిట్లది కంప్యూటర్ సైన్స్ సివిల్ ఇంజనీరింగ్ ఇట్లా ఏదైనా సరే మొత్తం బీటెక్ కోర్సు కోసం ఇంటర్మీడియట్ తర్వాత ఇప్పుడు మీరు జేఈ అడ్వాన్స్డ్ ద్వారా అడ్మిషన్స్ తీసుకునేటటువంటి సీట్లు ఎన్ని ఉన్నాయంటే 16,053 పైచిలుకు ప్లస్ ఎందుకు పెట్టానంటే కొన్ని ఐఐటీలకు ఆ అధికారం ఉంది అవసరమైతే 2-3 సీట్లు ఒక్కో కోర్సులో ఎక్కువ తీసుకోవచ్చు ప్లస్ ఈ సంవత్సరము ఐఐటీలు ఆలోచిస్తున్న ఇంకా కొన్ని కొత్త కోర్సుల్ని స్టార్ట్ చేయాలి అని కొత్త కోర్సుల్ని స్టార్ట్ చేస్తే ఏమవుతుంది కొత్తగా ఆ సెక్షన్స్ లోకి కూడా అడ్మిషన్స్ తీసుకుంటాయి అట్లా కూడా కొంచెం సీట్లు పెరుగుతాయి ఇంకా సీట్ మ్యాట్రిక్స్ ని అనౌన్స్ చేయలేదు బహుశా ఈ జోసా నోటిఫికేషన్ వచ్చేసరికి ఈ క్లారిటీ రావచ్చు ఆ విధంగా కూడా ఈ సీట్లు పెరిగేటందుకు అవకాశం ఉంది సీట్లు పెరిగితే ఇంకా ఎక్కువ మందికి అవకాశం వస్తుంది సో దాన్ని బట్టి కొంచెం సీరియస్ గా మీరు చాలా దగ్గరగా ఉన్నారు ఇంత ఫిల్టర్ అయ్యి ఈ స్టేజ్ కి వచ్చారు కొద్దిగా నెక్స్ట్ స్టెప్ ఓన్లీ 1 మోర్ స్టెప్ అడ్వాన్స్డ్ ని జాగ్రత్తగా రాయండి వచ్చేస్తుంది మీరు ఈసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి మొత్తం నేషన్ వైడ్ గా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎక్కడెక్కడి నుంచి చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని గమనిస్తే కూడా హైయెస్ట్ గా మన హైదరాబాద్ నుండి ఎక్కువ మంది పిల్లలు అడ్వాన్స్డ్ గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే మన తెలుగు పిల్లలకు ఎంత కోరిక ఉంటుంది ప్లస్ ఎంత పట్టుదల ఉంటుంది ఎంత డైరెక్షనల్ గా ఉంటారు అంటే ఎక్కువ మంది మన దగ్గరనే ట్రైన్ అవుతారు మన హైదరాబాద్ దగ్గరనే చుట్టుపక్కల నుంచి వచ్చేటటువంటి పిల్లలందరూ కూడా ఇక్కడి నుంచే చదువుకుంటారు దీన్ని టార్గెట్ చేస్తారు ఈ లక్ష్యంగా వెళ్తారు కాబట్టి వీళ్ళకి ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యి ఎక్కువ మందికి సీట్లు వచ్చేటటువంటి అవకాశం కూడా ఇక్కడ నుంచి ఉంటుంది అని ఆశిద్దాం హైదరాబాద్ నుండి ఎక్కువ మంది స్టూడెంట్స్ అడ్వాన్స్డ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మన హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ పాట్నా ఉంది ఆ తర్వాత జైపూర్ ఉంది జైపూర్ మీకు తెలుసు రాజస్థాన్ కోట కోచింగ్ సెంటర్స్ ఫేమస్ అని అక్కడ థర్డ్ పొజిషన్ ఉంది మళ్ళీ ఫోర్త్ పొజిషన్ లో మన విజయవాడ నుంచి ఎక్కువ మంది అంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఈ రెండు కూడా కలిపితే తెలుగు రాష్ట్రాలే ఈ తెలుగు విద్యార్థులు ఎంత ఎక్కువ మంది ఈ జేఈ అడ్వాన్స్డ్ కోసము పార్టిసిపేట్ చేస్తున్నారు పోటీలో ఉన్నారు అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంది మీరు ఆలోచించవచ్చు మీరు ఎక్కడ చూసినా మన మద్రాస్ ఐఐటిలో చూస్తే ప్రతి నలుగురిలో ఒక తెలుగు వాడు more than 25% కొన్ని కొన్ని చోట్ల 40% తెలుగు స్టూడెంట్స్ ఏ ఉంటున్నారు అంటే అదర్ స్టేట్ కోటాలో మాక్సిమం తెలుగు స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉన్నారు అంటే అంతగా మన వాళ్ళే ఎక్కువ క్రాప్ చేస్తున్నారు కాబట్టి మీరు పట్టుదలతో ఫోకస్డ్ గా ఉండండి మీరు ఎక్కడ ఐఐటి ఎనీ ఐఐటి ఐఐటిలో చదవడం అనేటటువంటి లక్ష్యాన్ని ఆ కళని నెరవేర్చుకుంటే జీవితంలో అద్భుతంగా ఉంటుందని మీకు తెలుసు ఆ దాన్ని అందుకోవడానికి మీరు చివరి దశకు వచ్చారు ఇంకొక 4 రోజులంతే ఈ 4 రోజుల్ని ఫోకస్డ్ గా జాగ్రత్తగా చేయండి మీరు చాలా దగ్గరగా ఉన్నారు మీరు కొట్టేయగలుగుతారు ఐఐటిలో ప్రవేశాన్ని పొందగలుగుతారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ